అదే మరి పార్లమెంట్ యొక్క ప్రత్యేకత. మీకు 7 లక్షలు ఇచ్చి తనకు ఒక్క ప్రశ్న పార్లమెంట్ అడగనే ఈయన 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 అడుగుతుంటే చూడాలి ఆయన పెద్ద విధానా. ఏం జరుగుతుంది పార్లమెంట్ లో ప్రశ్నిస్తే ప్రశ్నలకు 3 లక్షలు ఏందని చెప్పాను కదా, 11 మంది డబ్బులు అన్నాను. ఈయన ఈయన ముఖారవిందం గావించడానికి 15 లక్షల రూపాయలు ఇచ్చి నువ్వు ప్రశ్న అడుగు అని చెప్తారా? ఎందుకు ప్రయత్నం 15 లక్షలు 10 లక్షలు 7 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఒక సభ్యుడికి తాను ఒకసారి ప్రశ్న అడగండి అని అడగాలా? ఎందుకు ఇస్తున్నాను అంటే ఆ సభ్యుడు సభలో ఒకసారి అంశంపై లేవనెత్తి ప్రశ్నిస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని కలెక్టర్లకు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేస్తారు. పార్లమెంటు సభ్యులకు కల్పించాల్సిన గౌరవ మర్యాద ఇదేనా? మీరు వెంటనే ఆ బిల్లును మొత్తం క్లియర్ చేయండి అని ఆదేశాలు పంపిస్తారు. ఆ ఆచతోనే వాళ్ళు డబ్బులు ఇచ్చిన మరి మీరు కూడా డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఒకసారి నేను పార్లమెంట్ లో చర్చకు లేవనెత్తితే అంశంపై వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది కాబట్టి వీరికి రావాల్సిన బిల్లులు 2 కోట్ల 3 కోట్ల 4 కోట్ల పెండింగ్ ఉన్న బిల్లులు వస్తాయి కదా, మరి నాకేంటి? వాడి బాధ వాళ్ళు దీని బాధ ఏంటి? బిల్లులు రావు, బిల్లులు రావాలంటే కోటి పెరిగండి 5 లక్షలు పోతే దీనికి ఏముంది పెద్ద? నా 3 కోట్లు వచ్చింది కదా, 5 లక్షలు 10 లక్షలు పోతే దీన్ని దీనికి. మీ చెప్పే అంశం ఏంటంటే మీకు అర్థం ఏం తెలుస్తుంది, పార్లమెంట్ లో ఒక అంశంపై చర్చ జరిగింది అని అంటే దానిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకోసమే ఇక్కడ ఇంత తాపత్రయం పడేది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే నక్షత్ర మార్పుదల ప్రయత్నకుండే ప్రాధాన్యత ఏంటంటే తప్పుడు ప్రశ్న వేస్తారు. నేను ప్రాధాన్యత ఎందుకు నేను చెప్తాను, తప్పుడు ప్రశ్న వేస్తారు అది నక్షత్ర మార్పుదల ప్రశ్న. ఏ తేదీన టైం నిర్ణయిస్తారో ఆ తేదీన ఆ సమయంలో అంటే ఈ ప్రశ్నోత్తరాల సమయంలో సభలు శాఖ మంత్రి సభను ఉద్దేశించి తన సమాధానం చెప్తారు. సమాధానం చెప్పిన తర్వాత ఏది నెక్స్ట్? ఏ ఉండదు, ఏం కనిపించదు. నక్షత్ర మార్గుల ప్రశ్నలు ఏంటంటే అప్పుడు ఏ సభ్యుడికి ప్రశ్న వేస్తున్నారో అతను వేసి అనుబంధ ప్రశ్న వేయదు. మంత్రి గారు మీరు ఒట్టినే సమాధానం చెప్తున్నారు, దీంట్లో వాస్తవికత లేదు, ఇవాళ నా దగ్గర రికార్డు ఒకసారి చూడండి అని పని అనుబంధ ప్రశ్న. మళ్ళీ మంత్రి సమాధానం చెప్పాలి, మళ్ళీ దానికి అనుబంధ ప్రశ్న వేస్తుంది, మళ్ళీ మంత్రి అలా 3 అనుబంధ ప్రశ్నలు వేయచ్చు. అంటే సభలో ఏం జరుగుతుంది? చర్చ జరుగుతుంది. పార్లమెంటులో జరిగే చర్చ ఇంపార్టెంట్. పార్లమెంట్ మీద అంశంపై చర్చ జరిగితే చర్చ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అందువల్ల చర్చ జరగాలని కోరుతుంది. మరి నక్షత్రం మార్పులేని ప్రశ్నలకు ఏముంటుంది అంటే మంత్రి వేస్తారు 24 ప్రశ్నకు ఎస్ఆర్, 36 ప్రశ్నకు నో సార్, 47 ప్రశ్నకు మేము పరిశీలిస్తున్నాం సార్, 74 ప్రశ్నకు సమాధానం మేము పంపినాం సార్, మేము గుర్తుంటున్నాం సార్. ఏముంటుందా సార్ ఆయన అడిగిన ప్రశ్న ఏంటో, ఈయన దేనికి సమాధానం చెప్పిందో సభలో ఉన్నటువంటి సభ్యులకు తెలియదు కూడా. ఆయన పంపిస్తాడు రాతపూర్వకంగా. ఇప్పుడు ఈ నక్షత్ర మార్పు లేని గల ప్రశ్నలు ఇచ్చిన సమాధానాలు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయా, లేకపోతే చర్చ ద్వారా ప్రశ్న వేయటం, సమాధానం చెప్పటం, అనుబంధ ప్రశ్న వేయటం, మళ్ళీ సమాధానం మళ్ళీ అనుబంధ ప్రశ్న వేద్దాం, మంత్రి సమాధానం, అంటే సభలో జరిగేటటువంటి చర్చ ఇంపార్టెంట్. ఇంకోటి ఉంది దీనికి చర్చ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నాను, ఒకవేళ ప్రశ్న వేసినారు, అనుబంధ ప్రశ్న వేసినారు, సమాధానం చెప్పినారు, దానికి సరైన టైం దొరకలేదు, దాని గురించి అంటే ఒకరి సభ్యులు ఫీల్ అవుతున్నారు. ఏమని సభ్యుడు అడిగిన ప్రశ్న ఏంటి, మంత్రి చెప్పిన సమాధానం ఏంటి, ఇది ముఖ్యమైన అంశము, దీనిపైన ఈ 2-3 ప్రశ్నలతో ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, ఇది ప్రాధాన్యత కలిగింది అని అనిపిస్తే స్పీకర్ ఏం చేస్తారు, ఆ ప్రశ్నకు సంబంధించిన అంశాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు, అర్ధగంట చర్చకు షిఫ్ట్ చేస్తారు. అర్ధగంట చర్చకు షిఫ్ట్ చేస్తే ఈ అర్ధగంట చర్చ వారంలో 3 రోజులు జరుగుతుంది, సోమ బుధ శుక్రవారం ఈ 3 రోజులు జరుగుతుంది. ఏంటిది అర్ధగంట పార్లమెంట్ సమావేశం 4:30 5 గంటలు ఈ మధ్యన జరుగుతుంది.
వాస్తవానికి నీకు ప్రశ్నోత్తరాల సమయం మొత్తం ఎంత? అర్థం అర్థమే కొంచెం అవర్ అవర్ అంటే ఎంత? ఒకటి గుర్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాను మనం అర్ధగంట చర్చ అంటే ఒక్క అంశానికి ఇంత టైం తీసుకుంటున్నా. ఎప్పుడు నువ్వు సభలో సభ్యులైనటువంటి ప్రశ్నకు చెప్పిన సమాధానం పట్ల సభ సంతృప్తి చెందకపోతే, ఆ అంశంపై లోతుగా చర్చించాలనుకుంటే సభాధిపతి ఏం చేస్తున్నాడు? అర్థగంట. అందుకోసమే నక్షత్ర మార్పు గల ప్రశ్నలకు ప్రాధాన్యత ఎక్కువ. నువ్వు సభలో చర్చ జరిగిన తర్వాత సభ ఉద్దేశించి నేను తప్పులు చెప్పినా కూడా మిగతా సభ్యులంతా ప్రశ్నిస్తారు, నువ్వు చెప్పిన సమాధానం తప్పు, నువ్వు ఇక్కడ ఈ అంశాన్ని తప్పుడుగా చెప్పినావు అనుకుంటూనే సభను ఉద్దేశించి ఏ మంత్రి కూడా తప్పులు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటున్నా ఇంకొకటి కూడా దీంట్లో 1952లో భారత పార్లమెంట్ May 13వ తేదీన మొదటి సమావేశం జరిగిన తర్వాత మొదటి సమాజం జరిగేటప్పుడు ఏ సభ్యుడు ఏం మాట్లాడినాడు అనేది కూడా ఇప్పుడు నువ్వు తీసుకోవచ్చు పార్లమెంట్ యొక్క ఆర్కైవ్స్ లో. ప్రతి అంశం కూడా రికార్డ్ అవుతుంది. కాబట్టి నేను ఏదో ఒక సమాధానం చెప్పుకోవచ్చునంటే ఇంకో సమస్య ఏంటంటే తప్పుడు సమాధానం చెప్తే ఈ తప్పుడు సమాధానం చెప్పిన మంత్రి పైన సభాపతిలో రోజు ఇస్తారు, ఇంకో నువ్వు పరంలో తప్పు చెప్పి రికార్డు. అందుకోసం చర్చ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చర్చ జరుగుతుంది. కాబట్టి మౌఖిక సభ్యం నువ్వు ఇంకొకటి ఏంటంటే నక్షత్ర మార్పు లేని ప్రశ్నలో నువ్వు ఏం చేసినావు? మిగతా పూర్వకంగా సమాధానం రాసి పంపినావు. నువ్వు సరిదిద్దుకునేటందుకు ఒక అవకాశం ఉంది. ఆ శాతం సంబంధించిన పంపించినానండి, నేను పంపించినాను, నేను చూడలేదు, నేను ఒకసారి చూస్తే పంపించండి, కొన్ని సరిదిద్దుకున్నాము. నీకు ఏడాదిగా సభను ఉద్దేశించి మాట్లాడితే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నేను అవలత మాట్లాడలేదు, నేను మీరు ఏదో తప్పుడు అర్థం చేస్తే ఇవన్నీ ఆడజనలో ప్రతిదీ రికార్డ్ అవుతుంది, చర్చ జరుగుతుంది. అందుకోసం నక్షత్ర మార్పు గల ప్రశ్నలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. రైటా? సో మొదటి గంట దేనికోసం? ఈ గంట ఏదైతే ఉంటుందో 1 అవర్ అయిపోయిన తర్వాత నువ్వు పిడుగులు పడ్డా ఈ పేరు పడ్డా కూడా ప్రశ్నోత్తరాల సమయం ఒక్క నిమిషం కూడా పొడిగించదు. వన్ అవర్ అంటే 1 అవరే ఉంటుంది అంటే. ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి అంశాన్ని ఏమనంటున్నామో మీరు అవరంటున్నారు. వాస్తవానికి ప్రశ్నోత్తరాల సమయం తర్వాత కావాల్సింది ఏంటిది? ఎజెండా. కానీ మధ్యలో ఏమవుతుంది? జీరో. జీరో అవర్ని జీరో అవర్ ఎందుకు అంటారు? రెండు ఉంటాయి. ఒకటి, నెంబర్ 1 ఏంటంటే జీరో వరకు నిర్దిష్ట కాల పరిమితి ఉండదు. ఫస్ట్ థింగ్ అది. జీరో వరకు నిర్దిష్ట కాల పరిమితి ఉండదు. నేను చాలా సింపుల్ అంశం చెప్తాను. 2004 నుంచి 2009 వరకు 5 సంవత్సరాల లోక్సభ కాల వ్యవధిలో జీరో ఓవర్లో అత్యధికంగా వాడిన కాలం, అత్యధికంగా కేటాయించిన కాలం 23 నిమిషాలు. అత్యధికంగా 5 సంవత్సరాల కాలంలో పార్లమెంట్ ఒక 500 రోజులు సమావేశం అవుతుంటుంది. అన్ని సంవత్సరం 100 రోజుల వరకు, 90 నుంచి 100 రోజుల వరకు జరుగుతుంది. ఈ 500 రోజులలో పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు జీరో ఓవర్ కోసం కేటాయించిన మాక్సిమం టైం 23 మినిట్స్ అంటున్నారు. 10 నిమిషాలు, 7 నిమిషాలు, 13 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక రోజు రద్దు, క్యాన్సల్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే దానికి నిర్దిష్ట కాల పరిమితి పేరు జీరో అవ్వదు, కానీ నిర్దిష్ట కాల పరిమితి ఉండదు. ఇక రెండో విషయం ఏంటంటే ఇది మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ఉంటుంది. ఎందుకంటే 11 గంటలకు పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత మొదట ఎవరు ఏంటిది? ఏంటిది ప్రశ్న? ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యేది హెచ్ఐ. రెండింటి మధ్య ఉండేది దానికి ఏముండదు, నిర్దిష్ట కాల పరిమితి ఉండదు. అయితే మీరు నేను చెప్పే అన్ని అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండా కంటే ముందు ఉండేది ఏంటిది?
దీనికి ఏముండదు? జనరల్లీ ఏ టైంలో జరుగుతుంది? 12 ఇకపోతే ఇక్కడ ముందుగా నోటీస్ ఇవ్వకుండానే ప్రశ్న లేదు. ముందుగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే ప్రశ్న లేదు. ముందుగా నోటీస్ ఇవ్వకుండా ప్రయత్నం చేసేటప్పుడు యాక్చువల్ గా ఈ 0 అంటే చాలా ముఖ్యమైన అంశం. గతంలో భారత పార్లమెంట్ యొక్క సృష్టిని ప్రపంచ పార్లమెంటుకు భారత పార్లమెంట్ అందించినటువంటి గొప్ప కానుక 0. ఇందులో ముందుగా నోటీస్ ఇవ్వకుండా ప్రశ్నలు ఇస్తున్నారు కాబట్టి చాలా ఆసక్తికరంగా ప్రభుత్వం ఇరుకాటంలో పెట్టే విధంగా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టే విధంగా ఉండేది 0 గతంలో. కాలగతిలో ఏమైపోయిందంటే ఈ సభ్యులందరూ కూడా తమ సొంత నియోజకవర్గాల గురించి ప్రశ్నిస్తున్నారు. దాని కొరత ఎలా ఉండే ప్రశ్న అంటే అధ్యక్ష నిన్న జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఘోరంగా విఫలమైంది, దీనికి అక్కడ ఒక క్రీడా విధానం భారతదేశానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. వాడు ఆడకపోదు దాన్ని చెప్పాలి సమాధానం. ఎందు అడుగుతుంది నన్నేం చేయాలి వాడు నన్ను తప్పి ఉండదు. విధానం గురించి అడుగుతున్నాడు నువ్వు చెప్పాలి. ఏదో ఒకటి తప్పనిసరిగా నేను ప్రభుత్వం ఏదో ఒకటి ఇటువంటి చెప్పేటది కాదు. అధ్యక్ష తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక పాఠశాలలో సహమైనటువంటి అమ్మాయి కుండలో మంచినీళ్ళు ముంచుకొని తాగినందుకు టీచర్ బెత్తలతో కొట్టింది, అమ్మాయి కన్ను పోయింది. భారతదేశంలో ఈ వర్గాలకు సంరక్షణ ఉందా అని నేను ప్రశ్న. వీరి భక్తులు తమిళనాడులో సేలం జిల్లాలో ఆ టీచర్ ఎవరు ఎవరు కొట్టింది ఎవరు కట్టింది తెలియదు. భక్తులు తెలియకుండా ఏకడ అంతా ఉందని చెప్పలేదు. అంటే అత్తరాలని వస్తారు, ప్రభుత్వాన్ని ఇరుకాయంలో పెడతారు, ఆసక్తికరంగా ఉంటుంది. కానీ దీనికి రెడీ అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు దాని ప్రాధాన్యత ఎదిగిపోయిందంటే కారణం. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు సమాజము దేశము ప్రపంచము వీటికంటే తమ నియోజకవర్గాల సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. దాంతో ఏమైతుందంటే అంటే మనందరికీ సంబంధించిన అంశం కాదు, వాళ్ళకి సంబంధించిన అంశం రైట్. దీంట్లో ఏముండదు ముందుగా అనుభవించుకోవాల్సిన తర్వాత స్టార్ట్ అయ్యేటటువంటి దాన్ని ఏమంటారు ఎజెండా. ఎజెండా కొన్ని ప్రాధాన్యత ఏంటంటే ఎజెండా దాదాపు అందరికి తెలిసి ఉంటుంది. ఎజెండా ఎజెండా అనగా పార్టీ యొక్క నియమాలు సభలో చర్చించవలసిన కార్యక్రమాల పట్టికనే ఏమంటాము ఎజెండా. సభలో ఏ అంశాల గురించి చర్చించబోతున్నారో ఆ అంశాలకు సంబంధించినటువంటి పట్టికనే ఎజెండాగా పేర్కొంటాం. యాక్చువల్ గా ఎజెండాలో ముందే నిర్ణయించబడ్డది. ముందే ఎలా నిర్ణయిస్తారు అంటే ఈ ప్రభుత్వము పార్లమెంట్ సమావేశాలు జరిపేటప్పుడు ప్రభుత్వం ఏ ఏ బిల్లులని పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు, ఏ శాసనాలలో సభలు చేయబోతున్నారు, ఏ రాజ్యాంగ సభ ఉన్న బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు, అసలు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటటువంటి అంశాన్ని మొత్తాన్ని కూడా కేంద్ర క్యాబినెట్ సమావేశమయ్యి ఓ నిర్ణయం తీసుకొని తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ద్వారా భారత రాష్ట్రపతికి తెలియజేస్తారు, సభాధిపతులకు కూడా తెలియజేస్తారు. తెలియజేస్తే మొత్తం సమావేశాలు ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని బిల్లులు ప్రవేశపెడుతున్నారు, ఇందులో ప్రాముఖ్యం కలిగిన వేసేది ప్రాముఖ్యం లేని వేసేది, ఏ సభకు ఎంత సమయం కేటాయి, ఏ బిల్లు ఎంత సమయం కేటాయించాలి, ఈ బిల్లును ఏ రోజులో ప్రతిపాదించాలి, దానిపైన ఏ ఏ పార్టీకి ఎంత సమయం కేటాయించాలి, ఇవన్నీ ముందే డిసైడ్ అయ్యింది. దాన్ని ఎజెండా అంటారు. పార్లమెంట్ సమావేశం జరిగేటప్పుడు సమావేశంలోన ఎజెండా తోనే ఉంటారు. అప్పటికప్పుడు అందరూ కూర్చొని అయ్యమ్మ చెప్పని ఈరోజు మనం ఏ శాసనాన్ని ఆమోదిస్తాం ఇట్లా ఉండదు. వస్తే డిసైడ్ దాన్నే ఎజెండా అంటారు. పలానా తేదీ మే 2 పార్లమెంట్ సమావేశం ఎజెండాలో చేస్తున్నాం, అంశం ఇది, ఈ పార్టీకి సమయం కేటాయిస్తున్నాము,
ఇన్ని ఆరు నిమిషాలు నీకు ఇస్తున్నా, ఈ ఆరు నిమిషాలు నువ్వు చెప్పదలుచుకుని చెప్పండి చెప్తా. నెక్స్ట్ ఎవరు చెప్పాలో చెప్తాను. ఇది ఎజెండా అంటే ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది సభా కార్యక్రమాల పట్టిక. దీన్ని ఏమంటాం మనం ఎజెండా. లాస్ట్ కొన్నిటువంటి అర్ధగంట చర్చ, అర్ధగంట చర్చ దేనికోసం ఉద్దేశించబడుతుంది? ప్రశ్నోత్తర సమయంలో ఏదైనా ఒక అంశానికి సరైన ప్రాతినిధ్యం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అని భావించి దానిని ఇంకా లోతుగా చర్చించాలి, దానికి ఏదో ఒక పరిష్కార మార్గం కనుగొనాలి అని భావించినప్పుడు సభాధిపతి ఈ అర్ధగంట చర్చకు అవకాశం కల్పిస్తాడు. దాంట్లో ఇతర సభ్యులు కూడా పాల్గొని తమ సలహాలు సూచనలు చేయవచ్చు. ఇక దీంట్లో మీకు సావధాన తీర్మానం, వాయిదా తీర్మానం. సావధాన తీర్మానం అంటే కాలింగ్ అటెన్షన్ మోషన్ అంట, కాలింగ్ అటెన్షన్ మోషన్. ఏదైనా ఒక ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశంపై సభ యొక్క దృష్టిని ఆకర్షించటం కోసం ప్రవేశపెట్టేటటువంటి తీర్మానమే సావధాన తీర్మానం. ఏదైనా ఒక ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశంపై సభ దృష్టిని ఆకర్షించటం కోసం దానిపై చర్చ చేయటం కోసం ప్రవేశపెట్టే తీర్మానమే సావధాన తీర్మానం. సావధాన తీర్మానాన్ని ఈ రెండింటికి మధ్య అనుమతిస్తారు. ఏ రెండింటికి మధ్య? జీరో వరకు ఎజెండాకి మధ్య. దేనిని? సావధాన తీర్మానం. ఇక్కడ అంశం యొక్క ప్రాధాన్యత, అంశం యొక్క ప్రాధాన్యత, ప్రస్తావించిన సభ్యుని యొక్క ఆవేదన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సభాధిపతి, ఇది సభాధిపతి యొక్క డిస్క్రిషన్ పవర్. చాలా మంది నోటీసులు ఇస్తారు, ఇచ్చిన అన్నింటికి కూడా అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని ప్రాధాన్యతను బట్టి మాత్రమే సభాధిపతి అవకాశం కల్పిస్తారు. దీన్ని కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటాము, సావధాన తీర్మానం అంటాము. ఏదైనా ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశంపై సభ యొక్క దృష్టిని ఆకర్షించడం కోసం ఒక సభ్యుడు ప్రవేశపెట్టేటటువంటి తీర్మానాన్ని సావధాన తీర్మానం అంట. దీనికి అనుమతించడం అనుమతించకపోవడం అనేది సభాధిపతిపై ఆధారపడి ఉంటుంది. మరి వాయిదా తీర్మానం అంటే ఏంటని? సభను వాయిదా వేయాలని కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానం ఏమంటారు? వాయిదా చేస్తారా? పైన చెప్పిందే వస్తుంది. కాకుంటే ఇక్కడ తేడా ఏంటంటే, ఏదైనా ఒక ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశంపై సభా కార్యక్రమాలు జరుగుతున్నాయండి అనుకోకుండా, నేను ఒక టైంలో కాదు తన నివేదికను బయటపెట్టి సాగు నివేదిక, దాంట్లో బొగ్గు కుంభకోణం గురించి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ అంశం గురించి చర్చిస్తా. వాస్తవానికి సభలో ఏం ఫిక్స్ అయి ఉంది? ఎజెండా ఫిక్స్ అయింది. ఎజెండా ఫిక్స్ అయిన తర్వాత మొత్తం టోటల్గా అన్ని రోజులకు సంబంధించిన ఎజెండా ఫిక్స్ అయింది. ఇప్పుడు ఈ అంశం గురించి చర్చిస్తా. ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశం, దీని గురించి చర్చిస్తా. చర్చించాలంటే జరుగుతున్న సభా కార్యక్రమాన్ని ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక ప్రజా ప్రాముఖ్యం కలిగినటువంటి అంశంపై అనుకోకుండా తలెత్తేటటువంటి అంశాలపైన చర్చించటం కోసం జరుగుతున్న సభా కార్యక్రమాలని వాయిదా వేయాలని కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే ఏ తీర్మానం? వాయిదా. ఇప్పుడు దీని గురించి చర్చించాలంటే దాన్ని ఏం చేయాలి? ఎజెండాని ఏం చేయాలి? వాయిదా. ఎజెండాని వాయిదా వేయాలి, వేస్తేనే దీని గురించి చర్చిస్తాం. అందుకోసమే ఒక ప్రజా ప్రాముఖ్యం కలిగిన, ప్రజా ప్రాధాన్యత కలిగిన ఏదైనా ఒక ముఖ్యమైన అంశం పైన చర్చించటం కోసం జరుగుతున్న ఎజెండా కార్యక్రమాలని సభా కార్యకలాపాలని వాయిదా వేయాలని కోరుతూ సభ్యుడు ప్రవేశపెట్టేటటువంటి తీర్మానాన్ని వాయిదా చేస్తుంది. ఇది ఎప్పుడు అనుమతిస్తారంటే ఎజెండా మధ్యలో అనుమతిస్తారు.
ఎజెండా గురించి చర్చించేటప్పుడు మధ్యలో అనుమతిస్తారు. ముందు అనుమతించేది ప్రాధాన్యత, మధ్యలో అనుమతించేది మీరు మరియు ఐదు ఉంచుకోవాలి. జీరో వన్ తర్వాత దేని ముందు ఎజెండా, మధ్యలో కొద్దిగా టైం. ఎందుకంటే జీరో వరకు నిర్దిష్ట కాల పరిమితి ఉందా లేదా? లేదు. లేదు కాబట్టి దేనికి అవకాశం ఇవ్వచ్చు? ప్రాధాన్య తీర్మానం. కానీ వాయిదా తీర్మానానికి అనుమతి ఇవ్వాలంటే ఏం చేయాల్సి వస్తుంది? ఎజెండాని వాయిదా వేయాలి. ఇది కాదు. అలాగే ఒకటి ఫస్ట్ వన్ ఎనిమిది ప్రోడో, రెండు అడ్డోన్, మూడు టైం, నాలుగు మినిబస్, ఐదు ఫీల్డింగ్ ది ఫ్లోర్. ఇందులో ఫీల్డింగ్ ది ఫ్లోర్ ఉండకపోతే నేను చెప్తాను, తర్వాత రాయొద్దు రాయొద్దు. నేను ఫస్ట్ విను ప్రో రోగ్. ప్రో రోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా, దీర్ఘకాలిక వాయిదా. అర్జున్ తాత్కాలిక వాయిదా. ప్రో రోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా, అర్జున్ అంటే తాత్కాలిక వాయిదా. ప్రోరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా, సమావేశాలు ముగిసిన తర్వాత వాయిదా. సమావేశాలు ముగిసిన తర్వాత వాయిదా వేస్తే దాన్ని ఏమంటాము? దీర్ఘకాలిక వాయిదా లేదా ప్రోరోగ్ అంటాం. ప్రోరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా, సమావేశాలు ముగిసిన తర్వాత చేస్తారు. ఈ వాయిదాన్ని కేంద్రంలోనైతేనేమో రాష్ట్రపతి చేస్తారు, రాష్ట్రంలోనైతే గవర్నర్ చేస్తారు. ఏ వైద్యాన్ని? ప్రోరోగ్ దీర్ఘకాలిక వైద్యం. మీకు ఐడియా ఉండదు. పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసే అధికారం, వాయిదా వేసే అధికారం, లోక్సభని రద్దు చేసే అధికారం. ఐడియా ఉంది. 85 అధికారం గురించి చెప్పేటప్పుడు చెప్తాం. పార్లమెంటు సమావేశాలను రాష్ట్రపతి శాసన అధికారాన్ని చెప్పామా? శాసన అధికారం చెప్పేటప్పుడు పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉన్నది? వాయిదా వేసే అధికారం రాష్ట్రపతి, లోక్సభ రద్దు చేసే అధికారం రాష్ట్రపతి. ఇంక ఇంకొకరు కూడా చెప్తారు, ఇది దేశంలో జాత్యత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్సభలోని 1/13 మంది సభ్యులు మాకు అత్యవసర పరిస్థితి వద్దు, దీన్ని రద్దు చేయాలని తీర్మానాన్ని తయారు చేసి ఓ నోటీసును తయారు చేసి దానిపైన 1/13 మంది సభ్యులు సంతకాలు చేసిన తర్వాత నోటీస్ ఎవరికి ఇస్తారు? రాష్ట్రపతికి, స్పీకర్ ఎవరికి ఇస్తారు? ముందు కరెక్టర్ నేను చెప్పి సభ సమావేశంలో ఉంటేనేమో స్పీకర్, సమావేశం లేకపోతే రాష్ట్రపతికి ఇస్తారు. ఎందుకు రాష్ట్రపతికి ఇవ్వాలంటే రాష్ట్రపతి ఏం చేస్తారు? సమావేశం లోక్సభ స్పీకర్ తనకు తానుగా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు రాజ్యాంగ ప్రకారమే. ఎవరు ఏర్పాటు చేయాలి? రాష్ట్రపతి. వాయిదా వేసేది కూడా ఎవరు? రాష్ట్రపతి. ఆ వాయిదా ఏ వాయిదా అంటే దీర్ఘకాలిక వాయిదా, దాన్ని దీర్ఘకాలిక. అందుకోసం నేను ఏంటంటే కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ ప్రోరోగ్ చేస్తారు. ప్రోరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా. దీర్ఘకాలిక వాయిదా ఎప్పుడు వేస్తారంటే సమావేశాలు ముగిసిన తర్వాత. రైట్. మరి అడ్జోన్ అంటే తాత్కాలిక వాయిదా ఎలా జరుగుతుందంటే వెరీ సింపుల్. ఈరోజు 5 గంటలకు సమావేశం అయిపోయింది, అడ్జోన్స్ సుమారు రేపటికి వాయిదా రేపు. ఈ సమావేశం మొత్తాన్ని వాయిదా వేసినట్టు తాత్కాలిక వాయిదా లేదు. ఉదయం పూట సమావేశం జరుగుతుంది, సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్నవి, సభలో 1/2 గంట పాటు వాయిదా వేస్తుంది. ది డిసిషన్ అడ్జోన్ ఫర్ హాఫ్ అన్ అవర్ అని చెప్పి వెళ్ళిపోతుంది సభలు 1/2 గంట వాయిదా. ది డిసిషన్ అడ్జోన్ ఫర్ లంచ్ అంటే మధ్యాహ్నం దీనికి వాయిదా చేస్తున్నా.
లేదు ఆఫ్టర్ నైన్ లేదా స్టేషన్ టీ ఇలా ఒక పావు గంట అరగంట నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ వాయిదా వేసేటప్పుడే తిరిగి సమావేశం ఎప్పుడు జరుగుతుందో తేదీని సమయాన్ని ప్రకటించి వాయిదా వేస్తారు. ఎవరు? సభాయి మధ్య స్పీకర్ చేస్తారు. రోడ్లు ఎవరు చేస్తారు? కేంద్రం నుంచి రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్. అర్జున్ ఎవరు చేస్తారు? సభాధిపతి. సభాధిపతులు అంటే లోక్సభలో అయితేనేమో స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్. ఇది తాత్కాలిక. సైనిక అంటే ఏంటంటే సమావేశం జరుగుతుంటది, ఏదో ఒక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది, తర్వాత తేదీని సమయాన్ని ప్రకటించకుండా జరుగుతున్న సమావేశాలని అర్థంతరంగా వాయిదా వేస్తారు. అర్థంతరంగా వాయిదా వేస్తే దీన్ని ఏమనాలి? ఏమనాలి? సైన్. ఇప్పుడు 99లో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఇంకా ఆల్మోస్ట్ 20 రోజులు సమావేశాలు జరుగుతున్నాయి, సమావేశాలు ఆల్రెడీ. ఆ టైంలో జయలలిత వాజ్పేయి ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించింది. ఉపసంహరించుకోగానే ప్రతిపక్షాలను ఏం చేసినాయి? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రభుత్వం పడిపోయింది. వాస్తవానికి ఎజెండా ఎవరు తయారు చేస్తారు? ఎజెండా ఎవరు తయారు చేస్తారు? ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం తయారు చేసి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ద్వారా రాష్ట్రపతికి పంపించి సభాధిపతులకు పంపిస్తే వాళ్ళు ఎజెండాను తయారు చేసి, అంటే ఆ టైం ఇవన్నీ కూడా తయారు చేసి పార్లమెంట్ ముందు ఉంచుతారు. ఉంచితే సభ్యులు మంత్రులని ప్రశ్నిస్తుంటారు, మంత్రులు సమాధానం చెప్పాలి. సభ మొత్తం నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. ఇంకా ప్రభుత్వం పడిపోయిన తర్వాత సభ ఎవరు నడపాలి? సభ నడపడం స్పీకర్ వచ్చి కూర్చోటం కాదు. ఎజెండాని ప్రవేశపెట్టి పరిపాలన నిర్వహిస్తూ పరిపాలనా పరంగా వచ్చే సమస్యల పైన సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఎజెండాను రూపొందించి ఎజెండాపై చర్చిస్తూ దాన్ని ఆమోదిస్తూ చట్టాలను ఆమోదిస్తూ తీర్థమై అమలు పడతారు. అంటే ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేయాలి. ఆ ప్రభుత్వం లేకపోయినప్పుడు సభ నడిపేటందుకు ఏం అవకాశం లేదు. అందరూ బయటపడతారే, అందరూ పాలకపక్షం. ప్రభుత్వం పడిపోయిన తర్వాత అందరూ బయటపడతారే, అందరూ పాలకపక్షం. అందువలన స్పీకర్ ఏం చేసినాడు? జరుగుతున్న సమావేశాలని తర్వాత తేదీని కానీ సమయాన్ని కానీ చెప్పకుండా అర్థంతరంగా దీన్ని సైన్ చేస్తారు. మరి ఫిలిబస్ సరింగ్ అంటే ఇది భారతదేశంలో తక్కువ, కానీ అమెరికాలో ఎక్కువ. ఫిలిబస్ సరింగ్ అంటే ఈ పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు వచ్చిన తర్వాత, అంటే చివరికి వచ్చిన తర్వాత ఈ సభ్యులలో ఎవరైనా కూడా ఏదైనా ఒక బిల్లుని ఆమోదించకుండా అడ్డుకోవాలి, ఆమోదించకుండా అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో మైకాసురులైపై, మైకాసురులు అంటే మైకును వదిలిపెట్టకుండా మాట్లాడేవాడిని మైకాసురుడు అంటారు, మైకాసురుడైపై సభా సమయాన్ని ఉద్దేశపూర్వకంగా స్కీమ్ చేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తూ ఉద్దేశపూర్వకంగా చేసేటటువంటి దీర్ఘకాలిక ఉపన్యాసాన్నే ఫిలిబస్టరింగ్ అంటారు. మరి కూడా సమావేశాలు ముగింపు దశకు వచ్చినాయి, ఏదైనా ఒక బిల్లును ఆమోదించకుండా చూడాలి. ఆమోదించకుండా చూడాలి అని అంటే సమయాన్ని వృధాయి, సమయాన్ని వృధాయించాలంటే మైకాస్తున్నాయి. అంటే ఏంటి? దీర్ఘకాలికంగా ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలికంగా చేసేటటువంటి ఉపన్యాసం, దీర్ఘకాలిక ఉపన్యాసాన్ని ఏమంటారంటే ఫిలిబస్టరింగ్. మీకు భారతదేశంలో అది లేదు, భారతదేశంలో ఎందుకు లేదు అంటే కింద ఉంది దానికి సమాధానం. ఏంటి అది? ఈవినింగ్ డిస్క్లో, ఈవినింగ్ డిస్క్లో దానికి సమాధానం ఉందంటున్నా. నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, అమెరికాలో నువ్వు మాట్లాడిందాక నేను వినాలి, నువ్వు ఏ విధంగా చెప్తున్నావు, స్పీకర్ వినాలి, సభలో ఉన్న సభ్యులు వినాలి. నేను మీ తో చెప్పినా మేము వినాల్సింది, కూర్చున్నాను కాబట్టి వినాలి. భారతదేశంలో లేదు. ఫీల్డింగ్ డిప్లో, ఫీల్డింగ్ డిప్లో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు మాట్లాడేటప్పుడు నీ టైం అయిపోతే నిన్ను కొట్టరు తిట్టరు ఏమనరు, నీ మైక్ పనిచేస్తాను.
మాట్లాడుకుంటారు కదా, మీ దగ్గర ఉండేటటువంటి మైకులు పోలేదు, మైకులు బంద్ చేస్తా, బంద్ చేసి దాన్నే గేమింగ్ ప్రతి మై దగ్గర మైకులు చూసుకొని వేరే వాళ్ళకు అవకాశం కల్పించటాన్ని గేమింగ్ డిస్ప్లోర్ అంటారు. గేమింగ్ డిస్ప్లోర్ అంటే ఏ సభ్యుడైనా కూడా సభలో ప్రసంగించేటప్పుడు తన యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసిన లేక ఇంకా దీర్ఘకాలికంగా ఉపన్యాసం చేసిన అతని యొక్క అవకాశాన్ని సభాపతి మరొక వ్యక్తికి అంటే అతనికి ఇచ్చినటువంటి అవకాశాన్ని మధ్యలోనే ఆపివేసి మరొక సభ్యుడికి అవకాశం కల్పి గుంజుకునే మై గుంజుకునే ఎంత రాకపోతుంది అర్థం మైపు గుంజుకునే మరొక రాజ్యండి ఫ్లోర్ తనకు కేటాయించిన సమయాన్ని మించి ప్రసంగించేటప్పుడు లేదా ఉపన్యసించేటప్పుడు సభాధిపతి సభాధిపతి ఆ సభ్యుడి ఉపన్యాసాన్ని మధ్యలోనే ఆపివేసి మరొక సభ్యుడికి కేటాయించడాన్ని అంటే అతని దగ్గర నుంచి అవకాశాన్ని తీసుకొని మరొక సభ్యునికి కేటాయించడాన్నే ఫీల్డింగ్ తర్వాత గిలెటోన్. గిలెటోన్ అంటే ఉంటది తపలో తప్ప సమావేశం జరుగుతున్నాయి. జరిగేటప్పుడు ముగ్గు నిన్నమన్న రోజు బాగా నిన్న ఏదో అంశం పైన గొడవైతును ముగ్గు కుమ్ముకోన తప సమావేశం జరిగించలేదు. దీనికి అంతరాయం జరుగుతుంది సమావేశం జరుగుతున్నవి ఈ రోజున ఒక నిమిషం కూడా సమావేశం కాకుండా తమ వాయిదా పడింది. రెండు రోజులు పడింది, మూడు రోజులు, నాలుగు రోజులు పడింది. నాలుగు రోజులుగా జరిగినప్పుడు ఒకసారి ఈ ఐఆర్ఏ బిల్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లుని ప్రవేశపెట్టేటప్పుడు వివినోత్తర ప్రభుత్వ కాలంలో బీజేపీ 8 రోజులు పార్లమెంట్ సమావేశాలు ఒక్క నిమిషం కూడా జరగని 8 రోజులు. మరి 8 రోజులలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు చర్చించాల్సిన అంశాలన్నీ ఏమైనాయి? వాయిదా పడ్డది. సమావేశాలు ముగింపు దశకు వచ్చినవి, బిల్లులని సభలో ప్రవేశపెట్టి కూలంకషంగా చర్చించే సమయం లేదు, తగిన సమయం లేదు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఏం చేస్తారంటే ఈ ముగింపు దశకు వచ్చిన తర్వాత ఆ బిల్లులన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద వేస్తారు.
వేసి ఈ సమాధి పట్టి ఈ బిల్లుల గురించి చెప్పేసి రోజు వారు సపోర్టింగ్ దగ్గరితే ఎంతంటే ఎత్తనే వాళ్ళని చేతులు ఎత్తండి. Those who are against the bill, they know that no one ever says anything. So, yes, are more than the no. So, that's why all the bills are accepted and accepted. And they, bill of life, yalanti chetta dalga kundane, yalanti chetta dalga kundane, bill of life, amo dinta dane, yamantamo, bill of life. Tapalo, vivida bill of life, సమగ్రమైన చర్చ జరగకుండా ఒకటే ఎలాంటి చర్చ జరగకుండా బిల్లులను ఆమోదించినట్లయితే దాన్ని ఏమంటాం మనము ఏమంటామో వీళ్ళతో ఓకే కంటిన్యూ చేసి నాకు మాత్రం అర్థమైంది మనం ఖచ్చితంగా భారతీయులం భారతీయులు మనము మన రక్షణ మనకు ఉన్నది భారత పార్లమెంట్ లో ఇలాగే జరుగుతుంది సమయం గురించి బ్యాంక్ నేను నెక్స్ట్ మనకు ఆర్డినెన్స్ నెక్స్ట్ తీర్పు ఆర్డినెన్స్ కాదా ఆర్డినెన్స్ అంటే అర్థమే సాధారణ చట్టం పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్ర రాష్ట్రపతి జారీ చేసేటటువంటి ఉత్తర్వులనే ఏమంటాము ఆర్డినెన్స్ రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు గవర్నర్ జారీ చేసే ఉత్తర్వులనే ఏమంటాము ఆర్డినెన్స్ అయితే భారత రాష్ట్రపతి ఎన్నో అధికారులను అనుసరించి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు గవర్నర్ అయితే 213 గవర్నర్ అయితే ఎన్నో అధికారుల ప్రకారం 213 అధికారుల ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు ఈ ఆర్డినెన్స్లకు సాధారణ శాసనాలకు ఉన్నంతటి విలువ ఉంటుంది ఈ ఆర్డినెన్స్ ఏవైనా కావచ్చు కానీ వీటికి సాధారణ శాసనాలకు ఉన్నంతటి విలువ ఉంటుంది కానీ ఎప్పటి వరకు అంటే తిరిగి పార్లమెంట్ సమావేశమైన 6 వారాల్లోగా ఆమోదించాలి ఒకవేళ ఆర్డినెన్స్ గరిష్ట కాల పరిమితి అంటారు అప్పుడు ఒక పార్లమెంట్ సమావేశానికి మరొక పార్లమెంట్ సమావేశానికి మధ్య ఎంత కాలం ఆర్డినెన్స్ తిరిగి పార్లమెంట్ సమావేశమైన తర్వాత ఎన్ని రోజులు ఆమోదిస్తారు 6 వారాలు అంటే 7.5 నెలలు 7.5 నెలల వరకు ఇది గరిష్టంగా ఉండదు అయితే ఇది క్యాలిక్యులేట్ చేసి ఇలా 7.5 నెలలు 222 రోజులు ఇవన్నీ చెప్పినవాడు ఇవ్వకుండా ఏ మధ్య కాలం నేను రెండు సార్లు ఎగ్జాంపుల్ గరిష్ట కాల పరిమితిని ఇచ్చి 1 నెల 2 నెలలు 6 నెలలు 1 సంవత్సరం అని ఏం పెట్టాల్సి అందువలన ఈ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి అంశాల పైన కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఓకే ఇక్కడ ఒక చిన్న అంశం రాస్తాను బీసీ వాక్వా
టీచింగ్ వాట్ వా వాజర్వా దాపు దీర్ఘం ఇచ్చిన తర్వాత దానికి వాగుతుంది వాట్ వా బీహార్ మధ్య జరిగిన వ్యాఖ్యల్లో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వం అనగా గవర్నర్లు ఆర్డినెన్సులను జారీ చేసే అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా విమర్శించడమే కాక పాట్నా పాట్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన పాట్నా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన వాడ్వాకు ఇరవై వేల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చి అసలు ఏంది ఈ అంశం అంటే బీహార్లో ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆర్డినెన్సులు కొన్ని 3 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వరకు అమలవుతాయి ఆర్డినెన్స్ రాజ్యాంగ ప్రకారం ఆర్డినెన్స్ గరిష్ట కాల పరిమితి ఎంత గరిష్ట కాల పరిమితి అంటే వాళ్ళ పిచ్చింది కానీ మా లెక్క ప్రకారం నుంచి ఎంత కాలం ఉండొచ్చు 7 నెలలు మరి 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఆర్డినెన్స్ ఎలా ఉంటాయి అంటే బీహార్లో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేస్తారు 2019 ప్రకారం గవర్నర్ కూడా జారీ చేస్తారు ఆర్డినెన్స్ దాన్ని కూడా శాసనానికి ఉన్నంత విలువ ఉంటుంది ఆర్డినెన్స్ జారీ చేస్తారు శాసనసభ సమావేశంలో లేనప్పుడు శాసనసభ తిరిగి సమావేశమవుతుంది కానీ దాన్ని ఆమోదించరు ఆమోదించడం బట్టి ఏమవుతుంది 7 నెలల తర్వాత ఏమవుతుంది రద్దు కాగానే కరెక్ట్ మరి 2-3 రోజులు మళ్ళీ ఆర్డినెన్స్ జారీ చేస్తారు ఇలా ఆర్డినెన్సులు జారీ చేసేటటువంటి గవర్నర్ యొక్క అధికారాన్ని అత్యంత దుర్వినియోగం చేస్తున్నటువంటి సందర్భంలో పాట్నా యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ చెందిన డీసీ వాద్వా అనేటటువంటి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినారు ఇలా రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాన్ని గవర్నర్లు ప్రభుత్వాన్ని ఇలా దుర్వినియోగం చేసినప్పుడు ఏం చేయాలి కానీ ఏం చేయాలి దీనిని కొట్టేసే అవకాశం లేదు ఒక రాష్ట్ర గవర్నర్ తప్పు చేసినాడని చెప్పి మొత్తం దేశం మొత్తానికి వర్తింపజేసేటటువంటి అంశాన్ని ఏం చేయలేము కదా ప్లస్ ఇంకొకటి ఏంటి భారత పార్లమెంటు కానీ రాష్ట్ర శాసనసభ కానీ రౌండ్ దీప్గా 365 డేస్ సమావేశమైతా కాదు కదా సమావేశాలు మాక్సిమం జరిగేటటువంటి టైమే తక్కువ 60-70 రోజుల మధ్య ఉంటుంది 300 రోజులు రాష్ట్ర శాసనసభ సమావేశమే కాదు అలాంటప్పుడు ఈ అధికారం తప్పు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పలేం కదా కాబట్టి ఏం చేయాల్సి వచ్చిందంటే సుప్రీంకోర్టు
దీన్ని దుర్వినియోగం చేయకూడదు, ఇలాంటివి ఏమన్నా జారీ చేసినప్పుడు మా దృష్టికి వస్తే మేము వాటిని కొట్టేస్తామని చెప్పి పాపం నేను చాలా కష్టపడ్డానే 20,000 కంపెన్సేషన్ ఇచ్చి పంపం అందుకోసమే ఈ ఆర్డినెన్స్లు జారీ చేసేటటువంటి సందర్భంలో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక కనువిప్పు లాంటిది కానీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ విప్ అంటున్నాం, విప్ ఎవరు జారీ చేస్తారు? పార్టీ, రాజకీయ పార్టీ ఎవరికి? పార్టీ సభ్యులు ఏమని పార్లమెంటులో కానీ లేక శాసనసభలో కానీ ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ జారీ చేసేటటువంటి ఆజ్ఞనే విప్పంటారు. ఒక రాజకీయ పార్టీ పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ సభ్యులు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ జారీ చేసేటటువంటి ఆదేశాన్ని విప్పంటారు. విప్పులు ధిక్కరిస్తే ఏం చేస్తుంది? సభ్యుల నమ్మకులుగా ప్రకటించవచ్చు. విప్పులు ధిక్కరించి ఎవరికి విప్పు వర్తించదు? స్పీకర్, సభాధిపతి స్థానంలో ఉండే ఎవరికి కూడా స్పీకర్ అదే జారీ చేసేటటువంటి విప్పు వర్తించదు. సభాధిపతి స్థానంలో ఉండేటటువంటి వారు ఎవరైనా కూడా వారికి విప్పు జారీ చేసినప్పుడు ఆ విప్పు వర్తించే అవకాశం లేదు. ఎందుకంటే సభాధిపతి స్థానంలో ఉండే వ్యక్తులు సాధారణ పరిస్థితుల్లో ఓటే లేరు, సాధారణ పరిస్థితుల్లో ఓటే అవకాశం లేదు. ఎప్పుడు ఎంత వస్తుంది? బలాబలాలు సమానం, బలాబలాలు సమానమైనప్పుడు ఓటు కోసం వేస్తున్నాడా సంక్షోభం నివారించడం కోసం? సంక్షోభం నివారించడం కోసం వేస్తున్నాడు అంటే రాజ్యాంగ బాధ్యత, రాజ్యాంగ బాధ్యత నెరవేరుస్తున్నాడా మామూలుగా తన యొక్క అధికారాన్ని వినియోగిస్తున్నాడు? అందుకోసమే సభాధిపతి స్థానంలో ఉండేటటువంటి ఎవరికైనా సరే విప్పు జారీ చేసేటటువంటి అవకాశం లేదు, విప్పు వర్తిస్తుంది. రైట్, ఇది దేంతో భాగం? పార్టీ మినహాయింపు నిరోధక చట్టంలో భాగంగానే విప్పులు జారీ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి అంత పచ్చి ఇవ్వలేదు.
సరిగ్గా తెలియదు నన్ను నన్ను అడుగుతా ఉండు ఇందులో నాయన అది రెఫరెండం అంటే ప్రజాభిప్రాయ సేకరణ. వాస్తవానికి ఈ నాలుగు పదాలు కూడా రెఫరెండం, ప్లెబిసైట్, ఇన్షియేటివ్, రీకా ఈ నాలుగు పదాలు కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ దేశంలో అమలు పరుస్తున్నటువంటి అంశాలు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిలయమైన స్విట్జర్లాండ్ దేశంలో అమలు పరచబడుతున్నటువంటి అంశాలు. స్విట్జర్లాండ్ లో ప్రభుత్వం ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది, ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తుంది. సేకరించినప్పుడు మెజార్టీ ప్రజలు ఏ అభిప్రాయాన్నైతే తెలియజేస్తారో దానిని అనుసరించే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు ప్రభుత్వం ప్రజలందరి అభిప్రాయాన్ని సేకరిస్తారు, మెజార్టీ ప్రజల అభిప్రాయం దేని తెలియజేస్తారో దాని ప్రకారం నడుచుకుంటారు. ఉదాహరణకి 1905లో యుఎన్ఓ ఏర్పడింది, ఐక్యరాజ్యసమితి. యుఎన్ఓ సంబంధించినటువంటి ఎక్కువ కార్యాలయాలు ఎక్కడ ఉన్నవి? ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ లో ఉండేటటువంటి జెనీవాలో ఎక్కువ కార్యాలయాలు ఉన్నాయి, కానీ స్విట్జర్లాండ్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందలేదు. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడిన రోజున స్విట్జర్లాండ్ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందలేదు. ఎందుకు? కారణం ఏంటి? ఐక్యరాజ్య సమితి ఏర్పడగానే దాంట్లో చేరాలా వద్దా అనే అంశం పైన స్విట్జర్లాండ్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. సేకరణ చేస్తే ఇది ప్రజాభిప్రాయ సేకరణ. 54% మంది ఏం చెప్పారు? మాకు ఓట్లు అవసరం లేదు, ఐక్యరాజ్య సమితిని చేరొద్దు అని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. కాబట్టి స్విట్జర్లాండ్ చేరిందా చేరలేదా? చేరలేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం తనకు తాను సొంత నిర్ణయం తీసుకుందా, ప్రజల నిర్ణయాన్ని అమలు పరుస్తుందా? అదే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి మెజార్టీ ప్రజలు ఏ అభిప్రాయాన్ని తెలియజేస్తారో దాన్ని అమలు పరుస్తారు. 2002కి వచ్చేసరికి ఇది పక్కకు పెట్టేసి 50,000 మంది ప్రజలు వెళ్ళి ఒక రిపోర్ట్ తయారు చేస్తే, నివేదికను తయారు చేసి స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి ఇచ్చినారు. దీన్ని ప్రజా అభిప్రాయ నివేదన అంటారు. ఇన్షియేటివ్, ప్రజలే తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తే దాన్ని ప్రజాభిప్రాయ నివేదన అంటారు. ఏమని నివేదించినారు? ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితిలో చేరొద్దని మన వాళ్ళ అభిప్రాయపడినారు, కానీ ఇప్పుడు చేస్తే బాగుంటుంది. మరి చేస్తే బాగుంటుందండి, 50,000 మంది కలిపి మనం చేరాలంటే చేరాలి కదా. వీళ్ళు ఎవరిచ్చినారు? మళ్ళీ ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, మళ్ళీ ఒకసారి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించండి అని చెప్తే ఇదే అభిప్రాయం రివర్స్ వచ్చింది. అంటే ఏంటిది? ఎస్ చేరాలి అనేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎంత? 54%, నో అనేటటువంటి వాళ్ళ శాతం 40%. ఇప్పుడు ఏమైంది? ఐక్యరాజ్యంలో చేరు. అప్పుడు వద్దన్నప్పుడు, ఇవాళ చేరినప్పుడు, రెండు సందర్భాలలో కూడా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే ప్రజాభిప్రాయం తయారు. దాన్నే రెఫరెండం లేక ప్రజాభిప్రాయ సేకరణ అంటారు.
దాన్ని అనుసరించే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో రెఫరెండం నిర్వహించిన మొదటి వ్యక్తి నెపోలియన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి ఘనత నెపోలియన్కే దక్కుతుంది. అయితే దీనిని ఈ మధ్య కాలంలో చాలా దేశాల్లో వినియోగిస్తున్నారు. ఎలా? ఫ్రాన్స్ ఈ యూరోపియన్ యూనియన్ లో భాగస్వామి. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఎకనమిక్ సమ్మిట్, యూరోపియన్ కామన్ మార్కెట్, యూరోప్ మనీ, యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ రాజధాని, ఇట్లా అన్ని యూరోపియన్ దాంతో ఒక యూనియన్ ఏర్పడిన తర్వాత ఇవన్నీ చేస్తూ వచ్చినారు. వస్తే ఫ్రాన్స్ లో అంటే మొత్తం యూరోపియన్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అన్ని దేశాల్లో కూడా యూరోపియన్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. అమలుపరిచేటప్పుడు ఫ్రాన్స్ ప్రజలు వ్యతిరేకించినారు. ఫ్రాన్స్ ప్రజలు వ్యతిరేకిస్తే ఫ్రాన్స్ ఇచ్చిన మిట్టరాండ్ అనేటటువంటి మిట్టరాండ్ అనేవాడు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉండేవాడు. అతను ఏం చేసినాడంటే ఫ్రాన్స్ లో రెఫరెండం పెట్టినాడు. ఏమని? మీరంతా ఫ్రాన్స్ రాజ్యాంగం కావాలనుకుంటున్నారా, యూరోపియన్ రాజ్యాంగం కావాలనుకుంటున్నారా చెప్పండి అంటే 60% మంది ప్రజలు మాకు ఫ్రాన్స్ రాజ్యాంగమే కావాలని చెప్పి తీర్మానం, అంటే తమ అభిప్రాయాన్ని తెలిపినారు. కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది? ఫ్రాన్స్ రాజ్యాంగాన్నే అమలు. ఏ రాజ్యాంగాన్ని పత్రం పెట్టినారు? యూరోపియన్. అంటే ఎవరి అభిప్రాయాన్ని అనుసరించింది? తర్వాత ప్లెబిసైట్. ప్లెబిసైట్ అంటే ప్రజా నిర్ణయ సేకరణ. వాస్తవంగా చెప్పాలంటే ఈ రెండు పదాలు వేరు వేరు పదాలు కావు. ఈ రెండు పదాలు మనం పర్యాయ పదాలుగానే వాడతాం. ప్రజా నిర్ణయ సేకరణ అనేది ప్రజాభిప్రాయ సేకరణ. రెండు ఒకటిగానే వాడతాము. పర్యాయ పదాలు దీని బదులు దాన్ని వాడతాం, దాని బదులు దీని వస్తుందే కాదు సమస్య. కానీ సిద్ధమైన వాళ్ళకు సమస్య. వాళ్ళు నిధిసైతు ఎప్పుడు సేకరిస్తారంటే కేవలం రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు, చట్టాన్ని సవరించేటప్పుడు మాత్రమే ఈ ప్రజా నిర్ణయ సేకరణ దాని కాపాడాలని వాడతారు. మామూలు విషయాలపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తే రెఫరెండం అంటారు. రాజ్యాంగాన్ని సవరించడం కోసం కానీ లేక చట్టాన్ని సవరించడం కోసం కానీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించడం వాళ్ళు ఏమంటున్నారు? కానీ ప్రజా నిర్ణయ సేకరణ. ఇది పెద్ద అంటే వివేకం ఉన్నటువంటి అంశం ఏం కాదు, సింపుల్ అంశం. కాకపోతే మనం మాత్రం రెండింటి పర్యాపదాలని వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని నివేదించడం. ప్రజలు తమ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించడాన్నే ప్రజాభిప్రాయ నివేదన లేక ఇనిషియేటివ్ అనే పదంతో వాడుతున్నాము. ఇక రీకాల్ అంటే పునరాయణ.